Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. That is politics. నిన్న తిట్టుకుని తొడలు కొట్టుకున్న నేతలే నేడిలా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది, అవుతూనే ఉంటుంది. ఇవాళ వేరువేరు పార్టీల్లో ఉంటారు, ఒకరిని ఒకరు బండబూతులు తిట్టుకుంటారు, మీసాలు మెలేస్తారు, తొడలు కొడతారు, సవాళ్లు విసురుకుంటారు. కానీ మరుసటి రోజే పార్టీలు కండువాలు మార్చేసుకుంటారు, భాయి భాయ అనుకుంటారు, ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు. అయితే ఇలా గతంలో ఒక పార్టీలో ఉండి ఇవాళ ఒకే పార్టీలో ఉండి చేతులు కలవడం కామన్. అయితే అధికార ప్రతిపక్ష పార్టీలో ఉండి, అది కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే ఉప్పు నిప్పులా ఉండే నేతలు, కొట్టుకునేందుకు కూడా సై అంటే సై అనే నేతలు ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. అలా ఉండే నేతలు చేయి చేయి కలిపి నవ్వుకుంటే అది షాకింగ్ అవుతుంది. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో నిన్నటికి నిన్న కయ్యానికి కాలు దువ్వారు ఆ ఇద్దరు. కేవలం 2 వారాల వ్యవధిలోనే మళ్లీ చేతులు కలిపారు. అది కూడా ఎప్పుడూ ఘాటైన వ్యాఖ్యలు చేసుకునే వైసీపీ టీడీపీ నేతలు. ఇంతకీ ఎవరా నేతలు? ఎందుకు పోట్లాడారు? మళ్లీ ఎందుకు కలిశారు? హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి రాకముందే రెబల్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నేత అయిన జేసీపై తొడగొట్టారు, మీసం వెలేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా ఆయన దూకుడు తగ్గలేదు. మొన్నటికి మొన్న హైటెన్షన్గా మారిన పెనుకొండ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడి మాజీ ఎమ్మెల్యే పార్థసారథికి మాధవ్కి మధ్య గొడవ జరిగింది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాధవ్ అటుగా వెళుతూ పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. అక్కడే ఉన్న పార్థసారథి దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు, మాధవ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏయ్ బుద్ధుండాలంటూ ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. ఆ గొడవ జరిగి 2 వారాలు తిరగకుండానే ఈ ఇద్దరు నేతలు చేతులు కలిపారు. కనకదాసు జయంతి ఉత్సవాల సందర్భంగా అనంతపురంలో కురుబులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న కురుబ నేతలంతా పార్టీలకు అతీతంగా హాజరయ్యారు. వైసీపీ నుంచి మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ మాధవ్, ఇతర ముఖ్య నేతలు, టీడీపీ నుంచి పార్థసారథి, ఇతర ముఖ్య నేతలు వచ్చారు. అయితే ఐక్యంగా ఉండాలంటూ చేతులు కలిపి పైకెత్తారు. అదే సమయంలో మాధవ్ మంత్రితో ఏదో చెప్పి వెంటనే అటువైపు వెళ్లారు. ఏం జరుగుతోందని అంత ఆసక్తిగా చూస్తున్న సమయంలో మాధవ్ చివరిలో ఉన్న టీడీపీ నేత పార్థసారథి దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకుని మనమంతా ఒకటేనని చేతులు కలిపారు. సభలో కురుబ యూత్ ఏలలో కేకలు వేస్తూ హోరెత్తించారు. ఇంత తక్కువ సమయంలోనే నేతల్లో ఇంత మార్పు ఏంటో అంటూ అక్కడున్న వారంతా షాక్ గురయ్యారు.